మండలం పుణ్యగిరి కొండపై ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంగా విశాఖకు చెందిన ఓ పాస్టర్ చర్చిని నిర్మిస్తూ ఉండడంతో ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయమై హిందూ సంఘాలు ఆందోళనకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో దేవాదయ ధర్మాదయ శాఖ స్పందించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. హిందూ పుణ్యక్షేత్రాల పరిధిలో అన్యమత మందిరాలు ఏర్పాటు చేయడం గాని అన్యమత ప్రచారం చేయకూడదని రూల్ ఉన్నా కూడా దేవదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయానికి ఆ రూల్స్ వర్తించవా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్షేత్రం చాలా పవిత్రమైనదని, ఈ ప్రాంతంలో పాండవులు సంచరించినట్లు పెద్దలు చెబుతున్నారని, ఇక్కడ నెలకొని ఉన్న ఉమాకోటి లింగేశ్వరుణ్ణి పాండవులు ప్రతిష్ఠించారని, ఇంతటి విశిష్టత పవిత్రత ఉన్న పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రార్థన ఆలయాలు నిర్మించ తలపెట్టడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగు చర్య తీసుకుని చర్చి నిర్మాణాన్ని ఆపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాల